వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనము రెండు వేల ఇరవైవ సంవత్సరము సెప్టెంబర్ నెల ఇరవై మూడవ తేదీన రాహువు వృషభ రాశిలోనికి అంటే స్థానంలోనికి ప్రవేశం అనేది జరుగుతూ ఉంది ఈ యొక్క సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవైవ సంవత్సరం నుంచి ఒక ఐదు వందల అరవై ఆరు రోజుల పాటు అంటే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరము ఏప్రిల్ నెల పదకొండవ తేదీ వరకు కూడా రాహువు వృషభ రాశిలోనే ఉచ్చ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు రాహువు స్థానంలో సంచరించడం అనేది విశేషమైనటువంటి యోగదాయకం పైగా రహస్యాధిపతి శుక్రుడు కూడా రాహువుకి మిత్ర గ్రహము మరి ఈ యొక్క ఐదు వందల అరవై ఆరు రోజులు రోజుల పాటు ఋషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఒకవేళ ఏదైనా ఒకటి రెండు చిన్న చిన్న సమస్యలు కనుక వస్తూ ఉంటే ఉంటూ ఉన్నట్లయితే అటువంటి సమయంలో ఎటువంటి పరిహారాలను చేసుకోవాలి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే రాహుగ్రహం యొక్క సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలను యొక్క వృషభ రాశి వారు పొందగలుగుతారు అనేటటువంటి విషయం గురించి ఈ వీడియోలో మనం పరిశీలించుకుందాం ఇక్కడ వృషభ రాశి రాహువుకి ఉచ్ఛ స్థితి సహజంగా కనుక మనం తీసుకుంటూ ఉన్నట్లయితే ఉచస్థితిలో ఉండేటటువంటి గ్రహాలు అనేవి ఏవి కూడా ఏవైనా కూడా సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలని తీసుకువస్తూ ఉంటాయి రాశిలోని వృషభ రాశి వారికి రాహుగ్రహం యొక్క సంచారము జరుగుతూ ఉన్నటువంటి కారణం చేత యొక్క వృషభ రాశి వారు ఇప్పటి వరకు ఏదైనా సరే నిర్ణయాలు తీసుకోవటంలో కానీ ముందు వెనుక ముందు వెనుక అడుగులు కనుక తడబడుతూ ఉన్నట్లయితే అటువంటి అడుగుల తడబాటు మొత్తము కూడా పూర్తిగా తొలగిపోయి ధైర్యంగా అడుగులు వేయవలసినటువంటి సమయం ఇది తప్పకుండా అడుగులు వేస్తారు కూడా ఒక్క మంటలో చెప్పుకోవాలనంటే చేసేటటువంటి పనులలో ధైర్యం అనేది వస్తుంది తెగింపు అనేటటువంటిది కూడా కలుగుతూ ఉంటుంది యొక్క వృషభ జాతకులు చాలా ధైర్య సాహసాలను ప్రదర్శిస్తూ ఉంటారు ఈ యొక్క ఐదు వందల అరవై ఆరు రోజుల పాటు దానితో పాటుగా నాయకత్వం యొక్క లక్షణాలు కూడా ఈ రాశి వారికి వస్తాయి నాయకత్వ లక్షణాలు అంటే మీకు ఒక పని కనుక అప్పు చెప్పినట్లయితే ఆ పనిని పది మంది చేత కాని వంద మంది చేత కాని సమర్థవంతంగా ఫినిష్ చేయగలిగినటువంటి విధంగా ఒక మాటలో చెప్పుకోవాలనంటే కనుక గ్రూప్ మొత్తానికి కూడా మీరు ఒక గ్రూప్ లీడర్ లాగా మీరు రాణించబడుతూ ఉంటారు దానితో పాటుగా అధికారాన్ని కూడా పొందుతారు అధికారం వలన కూడా బాగా రాణిస్తారు రాశిలో రాహుగ్రహం యొక్క సంచారము జరుగుతూ ఉన్నటువంటి ఐదు వందల అరవై ఆరు రోజుల పాటు కూడా ఆర్థికపరమైనటువంటి పరమైనటువంటి విషయాలలో ధన సంబంధమైనటువంటి విషయాలలో విశేషమైనటువంటి యోగము అనేది కనిపిస్తూ ఉంది అంటే బాగా ధనాన్ని కూడా సంపాదించుకోగలుగుతారు ఇవన్నీ బాగా ఉన్నప్పటికీ ఒక చిన్న ప్రతికూలత ఏమిటనంటే కనుక రాశిలోనే రాహుగ్రహం యొక్క సంచారం అనేది జరుగుతూ ఉన్నటువంటి కారణం చేత కుటుంబ పరమైనటువంటి విషయాలలో కానీ లేదా గతంలో విభేదాలతోటి ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య ఆ విభేదాల యొక్క తీవ్రత అనేది కొంచెం పెరిగేటటువంటి అవకాశాలు అనేవి కూడా వీరికి కనిపిస్తూ ఉంటుంది ఇంకా చెప్పాలనంటే ఈ యొక్క జాతకులు నిరారంగా అభివృద్ధి చెందుతూ ఉంటారు రోజు రోజుకి కూడా అభివృద్ధి అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది రాశిలోనే రాహుగ్రహం యొక్క సంచారం జరుగుతూ ఉన్నటువంటి యొక్క సందర్భంలో చాలా కాలం నుంచి ఎవరైతే ఒక కోరిక ఆశ విదేశాలకు వెళ్ళాలి విదేశాలలో స్థిరపడాలి లేదా విదేశాలలో చదువుకోవాలి విదేశాలలో ఉద్యోగం చేయాలి యొక్క ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలి అని ఎవరైతే వేరే ప్రాంతానికి వెళ్ళటం కోసం కోరుకుంటూ ఉంటారో అటువంటి వారికి ఆకస్మికమైనటువంటి విదేశీ యోగం అనేది కూడా ఇక్కడ వీరికి సంప్రాప్తిస్తుంది ఉద్యోగస్తులకు కూడా ఆకస్మికమైనటువంటి పదవి అంటే స్థానభ్రంశము అనేటటువంటిది కూడా కలుగుతూ ఉంటుంది ఉద్యోగంలో ప్రమోషన్లు కూడా రావటానికి అవకాశాలు ఎన్నో ఏర్పడతాయి ఇవన్నీ కూడా తప్పకుండా జరుగుతాయి వీటితో పాటుగా స్వల్పమైనటువంటి దుర అలవాట్లకు కూడా బానిసలుగా మారటానికి దుర అలవాట్లు అలవాటు అవడానికి కూడా బ్యాడ్ హ్యాబిట్స్ కి ఎక్కువగా దగ్గరవుతూ ఉంటారు ఇంకా విపరీతమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించాలి అనేటటువంటి కోరిక కూడా బాగా పెరుగుతుంది కొన్ని సందర్భాలలో మీరు చేసేటటువంటి పనులకు మంచి పేరు ప్రఖ్యాతలు కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా బాగా వస్తాయి ఒక్క మాటలో చెప్పుకోవాలంటే శారీరకమైనటువంటి బలము అనేది కూడా బాగా పెరుగుతుంది కానీ గతంలో ఎవరికైతే చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు చిన్న చిన్న మచ్చలు రావడం కానీ సోరియాలసిస్ కానీ ఇవ ఇలాంటివి ఎవరికైతే ఉన్నాయో వారికి యొక్క సమస్య యొక్క తీవ్రత అనేది కొద్దిగా పెరిగిపోతూ ఉంటుంది అది మెడిసిన్స్ కి కూడా కంట్రోల్ కాదేమో అనేటటువంటి విధంగా మెడిసిన్ వాడేటటువంటి కంట్రోల్ లో ఉంటుంది వాడటం మానేసిన వెంటనే దాని యొక్క విజృంభణ మొదలవుతూ ఉంటుంది అంటే చర్మ సంబంధమైనటువంటి వ్యాధుల విషయాలలో కొంచెం స్వల్పమైనటువంటి ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి సహజంగా స్థానంలో ఉచ స్థానంలో రాహువు యొక్క గ్రహ సంచారం కనుక జరుగుతూ ఉన్నట్లయితే దీర్ఘాయుధాయాన్ని కలిగి ఉంటారు అనారోగ్య సమస్యల యొక్క తీవ్రత అనేది కూడా తగ్గిపోతూ ఉంటుంది మొత్తం మీద అన్ని రకాలుగా కూడా బాగుంటుంది సాధ్యమైనంత వరకు శాంతంగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దానితో పాటుగా మీకు రాశికి రాశిలోని రాహుగ్రహం యొక్క సంచారం జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో జీవన విధానాలలో కూడా మార్పులనేవి వస్తూ ఉంటాయి ఎటువంటి మార్పులు వస్తాయనంటే కనుక లగ్జరీ లైఫ్ కి అలవాటు పడిపోతూ ఉంటారు ఉన్నటువంటి దానికన్నా కూడా ఎక్కువగా చూపించుకోవాలి అనేటటువంటి లగ్జూరియస్ లైఫ్ అనేటటువంటి బాగా వీరికి అలవాటు అనేది పడుపుతూ ఉంటారు కొన్ని సందర్భాలలో ఈ యొక్క గ్రహస్థితి అనేది మారుతూ ఉన్నప్పుడు ఎందుకంటే కొన్ని గ్రహాలు నెలకు కొన్ని గ్రహాలు నలభై ఐదు రోజులకు ఇలా మారుతూ ఉంటాయి ఈ యొక్క రాశిలోనే రాహుగ్రహం యొక్క సంచారము జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో జరుగుతూ తృతీయ స్థానంలోనికి కుజుడు వచ్చినప్పుడు తృతీయ స్థానం అంటే కర్కాటకము కర్కాటకము కుజుడికి నీచ స్థానము అటువంటి సందర్భంలో ఆకస్మికమైనటువంటి ఆకస్మికంగా ఆస్తులు కోల్పోయేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా కొన్ని రకాలైనటువంటి చిన్న చిన్న ఇబ్బందులు మాత్రమే మరి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు కలిగితే కనుక ఎంతో అద్భుతంగా ఉంటుంది మరి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఐదు వందల అరవై ఆరు రోజుల పాటు మనము మంచిగా ఆనందంగా ఉండగలుగుతాము అనే విషయం గురించి తెలుసుకోవాలి ఎవరైతే వివాహ సంబంధాల కోసము ప్రయత్నాలు చేస్తూ ఉంటారో ఆ సమయంలో వారికి సంబంధాలు కూడా చాలా దగ్గర వరకు వచ్చి పోతూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి వస్తూ పోతూ ఉంటాయి ఇక అయిపోయింది అని అనుకున్నటువంటి సందర్భంలో ఆటంకాలు అనేవి కలుగుతూ ఉంటాయి అది కూడా రాహుగ్రహం యొక్క ప్రభావమే అని చెప్పవచ్చు అటువంటి సందర్భంలో మీ యొక్క వ్యక్తిగత జాతకంలో కనుక ఏవైనా దోషాలు ఉంటే కనుక చూసుకొని దానికి తగినటువంటి విధంగా కనుక పరిహారాలు కనుక చేసుకున్నట్లయితే ఆ యొక్క దోషానికి ఏవైతే పనులు ఉద్యోగం కానీ వివాహం కానీ మీ యొక్క వ్యక్తిగత జాతకాలను కూడా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి అంటే జన్మ లగ్నానికి దానిలో గ్రహ గ్రహ సంచారాన్ని పరిశీలించుకొని దానికి తగినటువంటి విధంగా కనుక పరిహారాలు కనుక చేసుకున్నట్లయితే విపరీతమైనటువంటి బ్యాటరీస్ అనేవి రాకుండా ఉంటాయి మరి రాహువు యొక్క రాశిలో సంచరిస్తున్నటువంటి సమయం ఎటువంటి పనులు చేయాలి ఎటువంటి పరిహారాలు కనుక మనం చెయ్యాలని పరిశీలించినట్లయితే సాధ్యమైనంత వరకు వారానికి ఒకసారి కానీ నెలకి ఒకసారి కానీ గోధుమలు బెల్లం ఈ యొక్క రెండు కలిపినటువంటి పదార్థము కానీ విడివిడిగా గోధుమలు బెల్లం కానీ కోతులకు ఆహారంగా కనుక సమర్పించినట్లయితే తద్వారా రాహుగ్రహం యొక్క దోష నివారణ అనేది కలుగుతుంది కోతులు లేవు ఎక్కడ పెట్టాలని అనుకుంటే కనుక అటువంటి సందర్భంలో గోధులు బెల్లాన్ని కనుక ఎన్నో మంచి ఫలితాలు పొందగలుగుతారు ఈ యొక్క ఐదు వందల అరవై ఆరు రోజుల పాటు సెప్టెంబర్ నెల ఇరవై మూడవ తేదీ నుంచి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నెల పదకొండవ తేదీ వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బయటకు తీయకుండా ఒక వెండి ఉంగరాన్ని మీ యొక్క చేతికి ధరించండి మీ యొక్క చేతికి తద్వారా మంచి ఫలితాలను పొందగలుగుతారు దానితో పాటు పొరపాటున కూడా రాగి వస్తువులను కానీ వెండి వస్తువులను కాని దానముగా చేయకండి రాగి వస్తువులను కాని వెండి వస్తువులను కాని మనము ఏదైనా ఫంక్షన్ కనుక ఇంట్లో చేసుకున్నప్పుడు ఒక్కొక్కరు స్టేటస్ ని తెలియచేయటం కోసం అప్పుడప్పుడు వెండి కుంకుమరులను కాని వెండి ఆవులను కాని వెండి వస్తువులను కాని ఇస్తూ ఉంటాము కానీ పొరపాటున కూడా వెండి వస్తువులను కానీ రాగి వస్తువులను కానీ దానంగా చేయకండి ఆ విధంగా కనుక దానం చేసినట్లయితే ఇబ్బందులని అవుతూ ఉంటుంది పాలు బియ్యము ఇవి పేదవారికి పంచి పెడుతూ ఉండండి ఎలా కనుక పంచిపెట్టినట్లయితే చాలా మంచి యోగాలు కలుగుతాయి దానితో పాటుగా ఈ యొక్క ఐదు వందల అరవై ఆరు రోజుల పాటు నీలం రంగు వస్త్రాలను ధరించకండి పూర్తిగా అవాయిడ్ చేయండి తద్వారా మంచి ఫలితాలను పొందుతారు ఇవి ఐదు వందల అరవై ఆరు రోజుల పాటు వృషభ రాశిలో జన్మించేటటువంటి రాహువు యొక్క ఫలితాలు ఈ యొక్క ఋషభ రాశి వారు చేయవలసినటువంటి పరిహారాలు ఈ వీడియో కనుక మీకు నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి